వెరీ గుడ్ నా చేతికి బ్రహ్మాస్త్రం దొరికింది దీంతో ఎన్ని అద్భుతాలైనా చేస్తాను ఈ లవ్లీ బ్రతుకు నాశనం చేస్తాను సరే మీ డాడీ ముఖం చూసి దీన్ని మొదటి తప్పుగా భావించి నిన్ను క్షమిస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు అలా కాదు నీ చేతు నువ్వే లవ్లీకి ఇవ్వు లవ్లీ నాతోనే గొడవ పెట్టుకుంటావా ఈ అనూహ్య గురించి నీకు తెలీదు ఇప్పుడు చూడు నీ జీవితంలో అనూహ్యమైన మార్పులు వస్తాయి రోజీ అంటే కాలేజీలో అందరూ లవ్లీని రోజీ మనిషిని భయపడుతుంటే ఏంటో అనుకున్నాను ఈవిడ గారి రాజసన్ దర్పం చూస్తుంటే లవ్లీక పొగరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుస్తుంది లంచ్ బాక్స్ తెచ్చుకోకుండా కాలేజ్కి వచ్చేసావు కదా దొంగ కావాలని వదిలేసావు కదా చెప్పు రోజీ నొప్పి పెడుతుంది ప్లీజ్ చెప్పు కావాలని వదిలేసావు కదా మరి ఏం చేయమంటావు రోజీ మహా అక్క ఆ బాక్స్ నిండి రకరకాల డిషెస్ చేసి పంపిస్తుంది అది సరిపోదనట్లు ఇంటికి వెళ్ళాక కూరి కూరి మరీ తినిపిస్తుంది అది తనకి నీ మీదున్న ప్రేమ నేనా ప్రేమని తప్పు పట్టడం లేదు కానీ తన ప్రేమన ఫిగర్ ని మార్చేసేలా ఉంది అందుకని కడుపు మార్చుకుంటావా ఓవర్ వెయిట్ కాకూడదంటే తిండి మానేయకూడదు హెల్తీగా తినాలి దానికి సరిపడా ఎక్సర్సైజ్ చేయాలి ఓహో వీళ్ళిద్దరి రిలేషన్ స్ట్రాంగ్ అన్నమాట అయినా సరే లవ్లీని మార్పు చేయాల్సిందే ఈ రోజీ కూడా రక్షించలేని విధంగా లవ్లీని బుక్ చేయాలి రోజీ నేను క్యారియర్ ని ఒక మూల దాచిపెట్టొచ్చాను కదా నీకెలా తెలిసింది మన వంట మనిషి చూసింది నన్ను తీసుకెళ్ళమని బతిమాలింది అబ్బా ఇంట్లో అందరికీ నా మీద కాన్సంట్రేషన్ ఎక్కువైపోయింది రోజీ అలా ఎందుకు అనుకుంటావు ఇంట్లో అందరికీ నువ్వంటే ఇష్టం అనుకోవచ్చు కదా అలాగే అనుకుంటాలే నువ్వు ఎక్కడికక్కడ మనుషుల్ని పెట్టేశావు ఇంట్లో మీరందరూ కాలేజీలో కావేరి ఇలా నేను ఎక్కడికెళ్ళినా అక్కడ ఎవరొకరు ఉంటారు వాళ్ళు మన మనుషులు మన మీద ప్రేమతో అనుక్షణం మన వెంటే ఉంటున్నారు అలా ఉండడం వల్ల నీకు మంచిదే కదా నువ్వుండగా నాకు చెడు ఎవరు చేస్తారు రోజీ ఓహో లవ్లీకి రోజీ ఉండగా తన్నెవ్వరు ఏం చేయలేరన్న ధీమా కాబోలు ఈ రోజుతో అది ముక్కలు చేయాలి లవ్లీ ఈ రోజు నుంచి ఏ రోజు భోజనం మానద్దు కానీ ఫాస్ట్ ఫుడ్ అసలు తినొద్దు కావాలంటే నీకేం కావాలో అది ఇంట్లో వండించుకో నీ హెల్త్ నాకు చాలా ఇంపార్టెంట్ ఓకే రోజీ నువ్వు చెప్పినట్టే చేస్తాను దట్స్ గుడ్ మొత్తం తినేయాలి అలాగే రోజీ ఓకే రోజీ సరే ఈవినింగ్ కాలేజ్కి వచ్చి పికప్ చేసుకుంటాను ఓకే రోజీ బాయ్ 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 బాయ్
లవ్లీ, విధి చూసావా? నాకు కలిసొస్తుంది, నీతో ఆడుకుంటుంది. అనుకోకుండా లక్ష్మణ్ దగ్గరున్న డ్రగ్స్ నాకు దొరికాయి. రోజీ క్యారేజ్ తీసుకొచ్చి ఇవ్వకపోతే నీ లంచ్ బాక్స్ ఏదో నాకు తెలిసేది కాదు. అన్ని అలా నాకు కలిసొచ్చేశాయి. అరే, కావేరి ఇక్కడ కూడా లేదు. అక్కడ చూద్దాం పద. నీ పని అయిపోయింది లవ్లీ. ఒక గొప్ప పద్మవ్యూహంలో చిక్కుకోబోతున్నావు. ఈ ఫైల్ తీసుకెళ్లి షెల్ఫ్ లో పెట్టు. అలాగే సార్. హలో. నమస్తే సార్. నమస్తే. ఎవరు? చింత చిగురు చిట్టమ్మని. నేను మీకు విషయం చెప్దామని ఫోన్ చేశాను. చూడు, నువ్వు చెప్పిందల్లా విని జోకులు వేయటానికి నేను రేడియో జాకీని కాదు, కాలేజీ ప్రిన్సిపాల్ని. పెట్టే ఫోను. సార్, సార్, నేను మీకు ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను సార్. సరే చెప్పు. మీ కాలేజీలో డ్రగ్స్ వాడుతున్నారంట కదండి, మాకు కూడా కొన్ని సప్లై చేస్తారా? ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇవ్వండి సార్. పోలీసులు కాంపౌండ్ లోకి వస్తే మీ కాలేజ్ బండారు మీ స్టూడెంట్స్ బతుకు బయటపడుతుంది. ఇలాంటి నిందలు వేస్తే పనిష్మెంట్ ఏ విధంగా ఉంటుందో తెలుసా? తెలుసా. అయినా స్టూడెంట్స్ ని రక్షించుకోవాలని తప్పనతో ఫోన్ చేశాను. ఇంతకీ ఈ డ్రగ్స్ వాడుతున్న స్టూడెంట్స్ ఎవరు? ఎంతో మంది. ఎందుకులేండి, నేను ఒకళ్ళ పేరు చెప్తాను, పట్టుకోగలిగితే పట్టుకోండి. ఎవరు? లవ్లీ. ఏయ్, లవ్లీ ఎవరో తెలుసా నీకు? ఎంత గొప్ప కుటుంబం నుంచి వచ్చిందో తెలుసా? తెలుసా. ఇప్పుడు డ్రగ్స్ వాడే వాళ్ళంతా గొప్ప వాళ్ళ పిల్లలే. ఆ లవ్లీ ఎప్పటి నుంచో డ్రగ్స్ వాడుతుంది. ఇంట్లో ఉన్న డ్రగ్సే, బయటకు వచ్చిన డ్రగ్సే, వాటిని ఎప్పుడు తనతో పాటే పెట్టుకుని తిరుగుతుంది. నేను నమ్మను. లవ్లీ చాలా మంచి పిల్ల. తనని చూసి అందరూ అలా అనుకుంటారు సార్, కానీ నేను చాలా సార్లు గమనించాను, తను ఒక డ్రగ్ అడిక్ట్. తను తీసుకోవడమే కాకుండా తన ఫ్రెండ్స్ కూడా అలవాటు చేసేసింది. నో, నేను నమ్మను. తను చదువులోను స్పోర్ట్స్ లోను ఫస్ట్. తెలుసు సార్, తను డ్రగ్స్ తీసుకునేది స్పోర్ట్స్ కోసం. డ్రగ్స్ వల్ల తను గెలుస్తుంది. కావాలంటే ఎవరినైనా అడగండి, తను ఒక్కసారి కొండల్లోకి వెళ్ళిపోతుంది. ఇంట్లో వాళ్ళు కంగారు పడి వెతుక్కుంటూ ఉంటారు తన కోసం. సరే, ఇప్పుడు తన దగ్గర డ్రగ్స్ ఉన్నాయంటావా? ఉంటాయి సార్, బుక్స్ లోను, బ్యాగ్ లోను, లంచ్ బ్యాగ్ లోను ఉంటాయి. వెళ్ళి వెతకండి. హలో 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 హలో
గుడ్ మార్నింగ్ సార్. పిలిచారంట? అవును, మన కాలేజీ మీద ఒక నింద పడింది. దాన్ని తుడిచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నిజం ముందు అందరూ సమానులే కాబట్టి నిన్ను ఇక్కడికి పిలిపించాను. సార్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. కాలేజీకి మచ్చొచ్చే పని ఎవరు చేశారు? కాసేపట్లో అది తెలుస్తుంది. ఇందులో నీ లంచ్ బాక్స్ ఏది? అదే సార్. ఓపెన్ చేయి. సార్, ఓపెన్ చేయి. ఓకే సార్. ఓపెన్ చేయి. సర్, నువ్వు మంచిదని అనుకున్నాను. మొత్తం తినేయాలి. అలాగే రోజీ, ఇది రోజీ తీసుకొచ్చింది. ఇప్పుడు నేను తీసుకురాలేదు, రోజీ తెచ్చిందని చెప్తే ఇది పెద్ద విషయం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? రవి, ఇప్పుడు నువ్వేం చెప్పదలుచుకున్నావు? అత్తయ్య, మన వర్కర్స్ పనివేళల్లో చిన్న మార్పు చేస్తే మనకి వాళ్ళకి లాభంగా ఉంటుంది. అవునా? ఏం చేద్దాం రవి? ఇక నుండి మన వర్కర్స్ ఉదయం 8:30 ఆఫీస్ లో ఉంటారు, సాయంత్రం 6 వరకు పనిచేస్తారు. టోటల్ గా 1 అవర్ బ్రేక్ ఉంటుంది. నువ్వు చెప్పిన ప్రకారం వాళ్ళని రోజు అర్ధగంట ఎక్స్ట్రా వర్క్ చేయమంటున్నావు, కరెక్టేనా? అర్ధగంట ఎక్స్ట్రా వర్క్ అంటే యూనియన్ ఒప్పుకుంటుందో లేదో. ఈ ప్రపోజల్ పెట్టడం వల్ల కార్మికులు మనకు ఎగ్నెస్ట్ అయితే? అలా అవ్వదు గోవింద్. మనం వర్కర్స్ కి శనివారం ఆఫ్టర్నూన్, ఆదివారం ఫుల్ డే హాలిడేస్ ఇస్తున్నాం. ఈ అరగంటకి వాళ్ళకి ఓటీ ఇస్తున్నాం. దీనివల్ల మనకి నెలకి 14 గంటలు వర్కింగ్ డేస్ కలిసి వస్తున్నాయి. ఇది మంచి ఆలోచనే. అటు వర్కర్స్ కి ఇటు మనకి ఇద్దరికీ లాభం కాబట్టి ఈ ప్రపోజల్ నాకు నచ్చింది. వర్కర్స్ కి చెప్పి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోండి. ఆల్రెడీ వాళ్ళకి ప్రపోజల్ పంపించాను అత్తయ్య. వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. నిజమే మేడం, దీనివల్ల మనకి ప్రొడక్టివిటీ పెరుగుతుంది, వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది. వెరీ గుడ్ రవి, యు డిడ్ ఎ గ్రేట్ జాబ్. యూనియన్ లీడర్స్ ని అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టమని చెప్పు. నెక్స్ట్ మంత్ 1st నుంచి దీన్ని అమలు చేయండి. ఇలాగే ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వెళ్ళిపోతాను రోజీ. నీ ప్లేస్ లో నీకే చోటు లేకుండా చేస్తాను. ఉండు, చెప్తాను ఈ సంగతి. హలో రోజీ గారు, మీరు అర్జెంట్ గా కాలేజీకి రండి. ఏమైంది సార్? లవ్లీకి ఏం కాలేదు కదా? లవ్లీకి ఏం కాలేదు, నా ముందే ఉంది. తన గురించే మీతో మాట్లాడాలి, మీరు త్వరగా రండి. ఏమైందండి? ముందు విషయం ఏంటో చెప్పండి. మేడం, ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు. అలా చెప్పేదైతే ఈపాటికే చెప్పేవాణ్ణి. అర్జెంటుగా మీరు బయలుదేరండి. ఈ ప్యాకెట్, ఈ క్యారీ రెండు కూడా తీసుకుని నా ఛాంబర్లో పెట్టు. లవ్లీ, నువ్వు కూడా రా.
నన్ను అర్జెంట్ గా ప్రిన్సిపల్ గారు రమ్మన్నారు. మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళొస్తాను. ఏమైందతయ్య, లవ్లీకి ఏం కాలేదుగా? కంగారు పడాల్సింది ఏమీ లేదు రవి. లవ్లీ గురించి ఏదో మాట్లాడడానికి పిలిచారు. డోంట్ వరీ, పెద్ద ఇష్యూ ఏమి ఉండదులే, వస్తాను. ఓకే మేడం. లవ్లీ, నువ్వు చాలా మంచిదాని అనుకున్నాను. ఇలా డ్రగ్ ఎడిక్ట్ అవుతాం అనుకోలేదు. అసలు నీ లంచ్ బాక్స్ లోకి ఆ డ్రగ్స్ ఎలా వచ్చాయి? రోజూ తెచ్చుకుంటావా? ఈ డ్రగ్స్ నువ్వే తెచ్చావా లేక ఎవరైనా ఇచ్చారా? ఏం జరిగిందో దానికి తెలిస్తే కదా మీకు చెప్పడానికి. ఆ డ్రగ్స్ బ్యాగ్ లోకి ఎలా వచ్చాయో దానికి మీకు ఎప్పటికీ తెలీదు. ఇదేనా నువ్వు కాలేజీకి వచ్చి నేర్చుకున్నది? రోజీ గారి మనవరాలంటే ఆవిడలా గొప్పగా ఉంటామనుకున్నాను. నీలాంటి వాళ్ళు కాలేజీలో ఉంటే మా స్టూడెంట్స్ అందరూ పాడైపోతారు. నిన్నే ఎంత అడిగినా ఎన్ని తిట్టినా మాట్లాడమే చెప్పు. నువ్వు ఒక్కదానివేనా? నీతో పాటు ఇంకెవరైనా గ్యాంగ్ ఉందా? మర్యాదగా చెప్తావా లేకపోతే పోలీసులు పిలిపించమంటావా? అది ప్రిన్సిపల్ గారు. ఏంటండి మా లవ్లీ మీద అరుస్తున్నారు? రోజీ, లవ్లీ, 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 ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? తనేం చెప్తుందండి? నేను చెప్తాను మీ అమ్మాయి చేసిన ఘనకార్యం. చెప్పండి ఏం చేసింది? మీ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుంది. డ్రగ్స్? నో, మా లవ్లీ డ్రగ్స్ యూజ్ చేయడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు? మాకు బాగా అర్థమవుతుంది రోజీ గారు, మీకే ఇంకా అర్థం కావట్లేదు. ఏంటండి అర్థమయ్యేది? మీరు నిందలు వేస్తోంది లవ్లీ మీద కాదు, నా పెంపకం మీద. ఈ రోజు ఏంటో మీకు బాగా తెలుసు. నేను తప్పు చేయను, నా వాళ్ళు తప్పు చేయరు. అది కాదు రోజీ గారు, అమ్మాయి మీకు తెలియకుండా ఛాన్సే లేదు. నాకు తెలియకుండా కాదు, తెలిసి కూడా నా లవ్లీ ఏ తప్పు చేయదు. చేసిందండి, తను డ్రగ్స్ తీసుకుంటుంది. మీరు చూసారా? లవ్లీ డ్రగ్స్ తీసుకోవడం మీరు చూసారా? లేదు. మరి ఎలా చెప్తున్నారండి? తను డ్రగ్స్ వాడుతున్నట్టు ఎలా చెప్తున్నారు? అంటే నేను ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నానా మీ ఉద్దేశం? చూపించండి, ఏ ఆధారాలున్నాయో చూపించండి. ఇదిగోండి, మీ అమ్మాయి లంచ్ బాక్స్ లో డ్రగ్స్ దొరికాయి, చూడండి. అది లెక్క, అవి చూశాక మాట పడిపోయింటుంది పాపం. ఇప్పుడికి పులిలా గాండించిన రోజీ తోక ముడుస్తుంది. అడగండి, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో అడగండి. ఇప్పటిదాకా నేను గొంతు చించుకుని అడిగినా తను నోరిప్పలేదు, నిజం కూడా చెప్పలేదు. కనీసం మీకైనా చెప్తుందేమో అడగండి. అడగాల్సింది తనని కాదు మిమ్మల్ని. What do you mean? I mean, ఈ డ్రగ్స్ తను తీసుకురావటం మీరు చూసారా?
అక్కడ ఘోరం జరిగిపోతుంది తెలుసా? ఏమైంది? నీ ఫ్రెండ్ లవ్లీ డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. లవ్లీ డ్రగ్స్ క్యారీ చేసింది కాబట్టి యాక్షన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు నన్ను సస్పెండ్ చేస్తారా? అవును.